రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి అటు ఢిల్లీలోనూ కాంగ్రెస్ తో జోరుగా మంతనాలు సాగాయి ప్రస్తుతానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ లో ఆయనకు స్థానం ఇవ్వొచ్చని తెలుస్తోంది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రెసెంటేషన్ పై ఎనిమిది మంది సభ్యులు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు నివేదికలపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఎంపవర్డ్ ఆక్షస్ గ్రూపును ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు మే పదమూడు పద్నాలుగున రెండు రోజుల పాటు నవ నవసంకల్పు చింత శిబిర్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు వర్తమాన సాంఘిక రాజకీయ అంశాలపై చర్చించనున్నారు బడుగు బలహీన వర్గాలు రైతులు మైనార్టీ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు మరోవైపు గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరికపై సోనియాకు నివేదిక సమర్పించింది ప్రత్యేక కమిటీ ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కమిటీతో చర్చించారు సోనియా గాంధీ సోనియాతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భేటీ కానున్నారు కాంగ్రెస్ లో పీకే చేరిక నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇటు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్ గా అయింది గతంలో వీరిద్దరూ సమావేశమైనా ఇంతగా డిస్కషన్స్ జరగలేదు ఓవైపు కాంగ్రెస్ లో చేరికపై అధిష్టానంతో చర్చలు జరుపుతూనే కొత్త అనుమానాలు చర్చలకు దారితీసింది ముఖ్యంగా టీ కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరిగాయని కొందరు టీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకునేందుకే భేటీ అయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చేసుకున్న ఏదైతే అవగాహన ఉన్నదో అవగాహన రద్దు చేసుకోవడానికి పీకే గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు పరోక్షంగా పార్టీతో రాజకీయ వ్యూహకర్తగా చేసుకున్న ఒప్పందం ఉంటే కూడా కాంగ్రెస్ లో మేము చేర్చుకోమని విస్పష్టంగా సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత ఆయన అది రద్దు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా టిఆర్ఎస్ తో కలిసే కలుస్తాం సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై మాణిక్యం ఠాగూర్ పరోక్ష ట్వీట్లు చేశారు శత్రువుతో స్నేహం చేసేవారిని నమ్మద్దని అన్నారు చిన్న అవకాశం ఉన్నంతకాలం నమ్మకాన్ని కోల్పోను అంటూ గాంధీ చెప్పిన కొటేషన్ను ట్వీట్ చేశారు ఠాగూర్ చేసిన ట్వీట్లు ఆసక్తిగా మారాయి